హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే యూట్యూబ్లో చాలామంది మ్యూజిక్ కావాలనుకుంటారు. అయితే నాన్ కాపీరైట్ మ్యూజిక్ అనమాట. సో నార్మల్ సాంగ్స్ ఏదైనా వాడేస్తే కాపీరైట్ క్లైమ్స్ పడిపోతాయి. సో క్లైమ్స్ పడడం వల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ ఎక్కువ క్లైమ్స్ పడిపోయాయి అనుకోండి మీకు మానిటేషన్ ప్రాబ్లం అవుతుంది అనమాట. అండ్ అదేవిధంగా క్లైమ్స్ ఎక్కువ పడినప్పుడు మీకు మానిటేషన్ అయినా సరే ఆ వీడియోస్ మీద రెవెన్యూ రాదు. ఎవరైతే క్లైమ్ ఉందో సో వాళ్ళకే తెలిపోతుంది. అండ్ కొన్నిసార్లు అసలు మానిటేషనే ఆ వీడియోకి ఉండదు అనమాట. సో ఇలా అయితే జరుగుతుంది. సో మనం ఏం చేస్తామని అంటే, సో నాన్ కాపీరైట్ మ్యూజిక్ని వాడడం వల్ల మనకి కాపీరైట్ క్లైమ్ అనేది రాదనమాట. సో ఈ నాన్ కాపీరైట్ మ్యూజిక్ అనేది ఎలా మనం డౌన్లోడ్ చేసుకోవాలి, సో ఎక్కడ ఉంటుంది, ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో తెలియజేస్తాను. సింపుల్ ట్రిక్ అనమాట. సో పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఈజీగా మీరైతే డౌన్లోడ్ చేసుకుని ఆ మ్యూజిక్స్ హ్యాపీగా వాడుకోవచ్చు. సో ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వీడియోకి తెలిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ముందుగా ఏం చేయాలంటే మనం క్రోమ్ అయితే ఓపెన్ చేసుకుందాం. క్రోమ్లోకి వెళ్ళినాక క్రోమ్లో ఏంటంటే వైటీ స్టూడియో అనేది క్లిక్ చేయండి. వైటీ స్టూడియో డాష్ బోర్డ్ ఆర్ వైటీ స్టూడియో అనేది క్లిక్ చేయండి. ఇక్కడ వైటీ స్టూడియో అయితే మనకి వస్తుంది అనమాట. సో మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్. మొబైల్లో ఏంటంటే వైటీ స్టూడియో డాష్ బోర్డ్ అనేది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక మనమైతే లాగిన్ అయితే అవ్వాలన్నమాట. మీరు ఏ అకౌంట్ అయినా లాగిన్ అయితే అవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో మనకి యూట్యూబ్ వాళ్ళే మనకి నాన్ కాపీరైట్ మ్యూజిక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది ఎక్కడ ఉంటుంది అని అంటే, సో ఇక్కడ మనకి లెఫ్ట్ కార్నర్లో ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, కంటెంట్, అనలైటిక్స్, కామెంట్స్, సబ్ టైటిల్స్, కాపీరైట్, ఎర్న్ అండ్ కస్టమైజేషను అండ్ ఆడియో లైబ్రరీ. సో ఆడియో లైబ్రరీలో మనకి కావాల్సిన మ్యూజిక్ అయితే ఉంటుంది అనమాట. సో సింపుల్గా ఆడియో లైబ్రరీ క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ చాలా రకాల మ్యూజిక్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఈ మ్యూజిక్స్ని మనం ఎలా వాడాలనేది మీకైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవే కాదు, ఇంకా మనం సెర్చ్ చేస్తే ఇంకొన్ని వస్తాయి అనమాట. అవి ఎలా పెట్టాలంటే, ఫస్ట్ ఏం లేదు, ఇక్కడ ఏంటంటే యాట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్ అని ఉంటుంది, యాట్రిబ్యూషన్ రిక్వైర్డ్ అంటుంది. సో యాట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్ అని పెట్టినప్పుడు మనం వాళ్ళు ఎవరైతే ఈ మ్యూజిక్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ నేమ్ అనేది మనం ఇవ్వక్కర్లేదు, అండ్ వాళ్ళ డీటెయిల్స్ అయితే కింద ఇవ్వక్కర్లేదు. కాకపోతే ఇక్కడ యాట్రిబ్యూషన్ రిక్వైర్డ్ అని పెట్టి కానీ మనం మ్యూజిక్ వాడామనంటే కంపల్సరీ లింక్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ యాట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్ అయితే పెడుతున్నాను, క్లిక్ చేస్తున్నాను. సో యాట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్ అని పెట్టినప్పుడు మనకి చాలా మ్యూజిక్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఇందులో కూడా మనము ఏంటి ట్రాక్ టైటిల్ ఏదైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. టైటిల్ మనకు తెలిస్తే ఏదైనా టైటిల్ ఉంటే మనం కొట్టవచ్చు. అంటే మ్యూజిక్ తెలియపోయింది అనుకోండి, ఇక్కడ మూడ్ ఉంటుంది. మూడ్లో మనకి ఎటువంటి మూడ్, మనకి హ్యాపీలో కావాలా, ఇన్స్పిరేషనల్ కావాలా, రొమాన్స్ కావాలా, సాడ్ కావాలా, క్లైమ్ కావాలా, డార్క్ కావాలా, బ్రైట్ కావాలా, యాంగ్రీ కావాలా అనేది ఇక్కడ అయితే ఉంటాయన్నమాట. సో మనం ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకుంటాం. హ్యాపీ తీసుకుంటున్నా, హ్యాపీ అండ్ అప్లై చేస్తున్నా. హ్యాపీలో చాలా మ్యూజిక్స్ అయితే వచ్చాయన్నమాట. సో అలా మీరు ఏదైనా మనం మ్యూజిక్స్ అనేది ఇక్కడ అప్లై చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ జనరల్లో కూడా చాలా ఉంటాయి. జనరల్లో ఏంటంటే మనకి సినిమాటిక్ కావాలా, క్లాసిక్ కావాలన్నది ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఉంటుంది. సో మనకి ఎందులో కావాలన్నది మనం మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీరు ఇక్కడ ఉన్నవే యూజ్ చేసేద్దామంటే యూజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటి మీరైతే చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకోవాలంటే ఏం లేదు, జస్ట్ మీరు ఒక ప్లే చేస్తారన్నమాట. సో ఇలా మనకి ప్లే అవుతుంది. సో మనకి పాట నచ్చింది అనుకోండి, సో పాట నచ్చితే మనమైతే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. సో ఇలా మనకి సెకండ్ పాట, ఐ మీన్ మ్యూజిక్ అనమాట. సో ఇక్కడ మనకి చాలా రకాల మ్యూజిక్స్ అయితే దొరుకుతాయి. సో ఇవన్నీ మీరు మూడ్ని ఇక్కడ సినిమాటిక్ జనరల్ని ఇవన్నీ మార్చుకోవచ్చు అనమాట. సో ఎటువంటిది కావాలని చూసుకొని మనమైతే పెట్టుకోవచ్చు. లేదు మాకు ఇవేమి పెట్టుకోము, డైరెక్ట్గా మేము డౌన్లోడ్ చేసుకుంటాం అనుకుంటే డైరెక్ట్గా మీరు కాంట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్ అని పెట్టేసుకొని ఇక్కడ ఉన్న కొన్ని మ్యూజిక్స్ మాత్రమే మీరు వాడుకోగలరు. సో మనం సెర్చ్ చేస్తుంటే ఇంక ఎక్కువ వస్తూ ఉంటాయి, ఒక్కొక్కటిగా మనం సెర్చ్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ మనం ఒక ఫ్లయింగ్ అని ఉంది. సో ఈ మ్యూజిక్ అనుకోండి, ఈ మ్యూజిక్ని మనం డౌన్లోడ్ చేయాలంటే సింపుల్గా ఇక్కడ ట్రాక్ అని ఉంటుంది, ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది ఆప్షన్. సో ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఆ సాంగ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో సింపుల్గా ఇదొకటి. అండ్ ఇంకొకటి, ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయన్నమాట. మనకి సౌండ్ ఎఫెక్ట్స్ అని అంటే, సో ఇక్కడ కిడ్స్కి సంబంధించిన ప్రతి ఒక్కటి అనమాట. సో సౌండ్ ఎఫెక్ట్స్ అంటే చూడండి, వినిపిస్తాను మీకు. సో జస్ట్ ఏంటంటే సౌండ్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు లాఫ్స్ లాఫ్ అనుకోండి, లాఫ్ కేటగిరీని బట్టి మనం తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు డోర్ సౌండ్స్ ఉన్నాయి కదా. సో డోర్ సౌండ్స్ కావాలనుకోండి అలా అనమాట. ఏదైనా సౌండ్స్ కావాలంటే ఏదైనా చిన్న చిన్న సౌండ్స్ ఉంటాయి కదా, సో అటువంటివన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ.
టూల్స్ సౌండ్ కావాలన్నా వాటర్ సౌండ్ కావాలన్నా మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వేవ్స్ వాటర్ ఉంది కదా, సో వాటర్ అయితే క్లిక్ చేద్దాం. సో ఇక్కడ కూడా మనకి చూడండి అంటే వాటర్ సౌండ్ ఇవన్నీ అయితే మనకి ఇక్కడ వస్తాయి అన్నమాట. ఇది మళ్ళీ సేమ్ కావాలంటే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మర్చిపోకండి ఇందులో కూడా కాంట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్ అని వస్తుంది, యాట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్ అని వస్తుంది. సో మ్యూజిక్లోకి వెళ్తే యాట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్ అనే పెట్టుకొని మీరు డౌన్లోడ్ చేసుకోండి. నార్మల్గా డౌన్లోడ్ చేశారంటే ఏమవుతుంది అని అంటే వాళ్ళ లింక్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో ఇందులో కూడా ఉంటాయి అన్నమాట. సో మనం డైరెక్ట్గా వాడడానికి లేదు, అప్పుడు కూడా కాపీరైట్ క్లెయిమ్ పడేది అవకాశం ఉంటుంది మీరు లింక్ ఇవ్వకపోతే. అందుకే కాంట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్ అని పెట్టుకొని పెట్టుకోండి. సో ఇక్కడ ఇదన్నమాట. సో ఇవే ఈ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఈజీగా మనం ఈ ఇక్కడ ఉండవన్నీ చూసుకొని ఆర్టిస్ట్ నేమ్ ఏమైనా తెలిసినా మనం పెట్టుకోవచ్చు. సో ఇక్కడైతే మనకి చాలా రకాలు ఉంటాయి అన్నమాట, ఒకటి కాదు. సో మనకి నచ్చిన డ్యూరేషన్లో కూడా మనకైతే టైప్ చేసి కూడా మనమైతే ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను మూడు క్లిక్ చేసి డ్రామాటిక్ అని పెడుతున్నాను, అప్లై చేస్తున్నాను. ఒక మ్యూజిక్ అయితే ప్లే చేస్తాను, చాలా బాగుంది. సో ఈ మ్యూజిక్ నాకు చాలా బాగా నచ్చింది, నేనైతే సేవ్ చేసుకుంటున్నాను. మీరు ఒక ఫోల్డర్ పెట్టుకొని మొత్తం మీరు ఫోల్డర్ పెట్టుకొని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో అదనమాట, మన మ్యూజిక్స్ని మన యూట్యూబ్లోనే ఆడియో లైబ్రరీ ద్వారా మనమైతే ఇవి డౌన్లోడ్ చేసుకొని మనమైతే ఈ మ్యూజిక్స్ని వాడుకోవచ్చు. ఈ మ్యూజిక్స్ని వాడుకున్నంతకాలం మీకైతే ఎటువంటి కాపీరైట్ క్లెయిమ్ పడదన్నమాట, ఎందుకంటే ఇవి అఫీషియల్గా యూట్యూబ్ వాడే మనకి ఇస్తున్నాడు కాబట్టి. సో మీరు కూడా మర్చిపోకుండా ఈ ఆడియో లైబ్రరీని యూజ్ చేసుకోండి. అండ్ నేను సిస్టంలో చేశాను, మీరు మొబైల్లోనైతే ఈజీగా మీరు సేమ్ ప్రాసెస్, పెద్ద ప్రాసెస్ ఏం మారదు. సో చేసుకొని హ్యాపీగా ఈ మ్యూజిక్ని వాడుకొని కాపీరైట్స్ లేకుండా అయితే చూసుకోండి. అదనమాట ఈ వీడియో, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.